ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మొట్టమొదటి సంతకం రుణమాఫీ చేస్తానన్న రైతులకు. 9వ తారీఖు పోయింది 2023లో, మరి ఎన్నికలు వస్తాయని చెప్పి మీకు కూడా తెలిసిన విషయమే, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని చెప్పి మేము అప్పటి నుంచి చెప్తున్నాం పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఎన్నికల కోడ్ నెపంతో రైతులకు రుణమాఫీ మీరు ఆపుతారని చెప్పి చాలా సందర్భంలో మీకు మేము హెచ్చరించినా కూడా మీరు దాన్ని ఏంటంటే పక్కన పెట్టినారని సందర్భం కూడా చూస్తున్నాం మనం. ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్న ఎన్నికల కోడ్ కూడా ఎత్తేసినారు, మళ్ళీ ఒక కొత్త పంచాయతీ మొదలుపెట్టినారు 15 ఆగస్టు 15 ఇస్తామని చెప్పి. ఇప్పుడు అది కూడా పోయింది, మళ్ళా 9 డిసెంబర్ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా, తెలంగాణ తల్లి సందర్భంగా ఈ యొక్క రుణమాఫీ చేస్తారని చెప్పి ఒక అనుమానం కూడా మరి ప్రజలకు కూడా నిజంగా కనుక్కుంటున్నాడు. ఇవాళ ఎంత ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందంటే రైతులకు ఒక దిక్కు రైతులు రుణం తీసుకొని ఆ రుణం వడ్డీ చెల్లించలేక ఈ ప్రభుత్వానికి ఓటేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓటేసినాం కదా మాకు రుణమాఫీ అవుతుందని చెప్పి పదే పదే చూస్తున్న సందర్భంలో బ్యాంకుల నుంచి బ్యాంకు ఆఫీషియల్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, రైతులకు ఫోన్ చేసి మీరు రుణమన్నా కట్టండి, లేకుంటే వడ్డీ అన్నా కట్టండి, లేకుంటే మీ సిబిల్ స్కోరింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం పోతాయి, తర్వాత మీకు లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉండదని చెప్పి వారి మీద ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ తెస్తుందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే మీ దగ్గర అంత డబ్బు లేదు, 2 లక్షల రుణమాఫీ చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఇవాళ ఉన్న బడ్జెట్ 40,000 కోట్లు కాదు కదా, కనీసం మీకు వచ్చే నెల జీతం ఇచ్చే ఒక వ్యవస్థ కూడా లేదు. ఈ 40,000 కోట్లు మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారని చెప్పి రైతులకు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే విత్తనాలు కానివ్వండి, మరి నకిలీ విత్తనాలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో అందుబాటు ఉన్నాయి, యూరియా కొరత ఉంది, విత్తనాల కొరత ఉంది. విత్తనాల కొరత ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పులు పెట్టినారు లైన్లో, ఈ మళ్ళా మీ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పాస్బుక్లు పెడుతున్నారు లైన్లో పెట్టి. అంటే రైతుల మీద మీకున్న ప్రేమ, కనీసం విత్తనాలు కూడా ఇవ్వని ఈ యొక్క ప్రభుత్వం రుణమాఫీ ఎలా చేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. గత 3 నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైతులే కాదు, ఇవాళ అకాల వర్షాలతో పంట ఏదైతే పండిందో ఆ పంట పండిన పంటను కనీసం కొనటందుకు కూడా మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోయి దాని గురించి ఒక రివ్యూ మీటింగ్ కూడా చెప్పలేదు. మీ మంత్రులు ఉన్నారు, గాలి మోటార్లు తిరుగుతున్నారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మాకు ఏమేమి శాఖలు వస్తాయని చెప్తే వాటి గురించి మాట్లాడుతున్నారు, కానీ రైతుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, పరీక్షల గురించి కానీ, మున్సిపల్ ఈ యొక్క వాతావరణం ఇవాళ మనకు ఎంత నిన్న మొన్న చూస్తే ఏంటంటే వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్పింది అకాల వర్షాలు కాదు, ఇది వర్షాలు వస్తున్నాయి, వర్షాల సీజన్ అని చెప్పి. దాని గురించి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు కనీసం సమీక్ష కూడా చేసుకోలేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది, కానీ ఇంతవరకు మీరు ఎందుకు సమీక్ష చేసుకోలేదంటే నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన సమీక్ష ఏంటంటే మహబూబ్ నగర్లో మేము ఎట్లా ఓడిపోయినాం, 7 స్థానాల్లో 7 ఎమ్మెల్యేలు ఉంటే 4 స్థానాల్లో మరి భారతీయ జనతా పార్టీ చాలా మెజార్టీతో గెలిచింది, మరి ఏంటంటే 3 స్థానాల్లో మనకు వచ్చిందంటే మీ మీద ఒక అనుమానం వస్తుంది అన్నాడు. మీరు మరి ఎప్పుడు చూసినా కూడా ఈ యొక్క సమీక్ష ఇవన్నీ మొత్తం వదిలిపెట్టేసి మీ కుర్చీ కాపాడుకుంటందుకు కాలాపం చేస్తున్నారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. అంటే ఎన్నికల్లే, ఎన్నికలు గెలవాలి, సోనియా గాంధీ మందం కొనాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, నా కుర్చీ కాపాడుకోవాలని, ఇది మీకున్న ఒక అవగాహన. ఇవాళ ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ
చాలా క్లియర్గా చెప్తుంది. మీరు ఏదైతే 6 నెలల నుంచి మభ్య పెడుతున్నారో తెలంగాణ ప్రజలను, ఈ యొక్క ప్రజలను వారికి ఎన్నో వాగ్దానాలు చేసి గ్యారంటీల రూపంలో, హామీల రూపంలో, ఈ గ్యారంటీలను అన్ని ఏంటంటే మొత్తం పక్కన పెట్టేసి ఏదో కొత్త కొత్త సినిమా పట్టుకొచ్చి ఇవాళ ఆగస్ట్ 15 నాడు మేము రుణమాఫీ చేస్తాం, ఆగస్ట్ 15 కాదు మళ్ళా డిసెంబర్ 9 నాడు మేము ఏంటంటే రుణమాఫీ చేస్తాం అనే దాని మీద చెప్తే మీకు తెలంగాణలో రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించాల్సిన ఒక ఆలోచన మర్చిపోయినారని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ దేశంలో మొత్తం ఏంటంటే పోటీ చేసింది 14 స్థానాల్లో, అంటే 14 రాష్ట్రాల్లో మీరు 0 డకౌట్, కనీసం ఒక్క పార్లమెంట్ అభ్యర్థి కూడా గెలవలేదు. మధ్యప్రదేశ్లో కానీ, ఢిల్లీలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, త్రిపురలో కానీ, దమన్లో కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే 14 స్థానాల్లో కూడా మీరు కనీసం మీ అభ్యర్థి నిలబెట్టినా కూడా డిపాజిట్ కూడా రాలని సందర్భాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ, 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ తోక పార్టీతో జత కట్టడమే అనేది మనందరం కూడా చూస్తున్నాం, విచారిస్తున్నాం. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అంతేగాని భారతీయ జనతా పార్టీ